ది డే త్రీ వీడియో ఫుల్ లెంత్ పెట్టాను చూసారా నాకు ఎందుకు సరిగ్గా ఎవరు చూడలేదు అనిపించింది సో ఇది డే ఫోర్ ఎక్సర్సైజ్ అనమాట ఇవాళ వచ్చేసి చెస్ట్ ఆమ్స్ అండ్ బెల్లీ ఈ మూడు కవర్ చేశాను అయితే ఇవాళ నాకు హాలిడే ఆఫీస్కి సో లేవడమే నైన్ థర్టీ టెన్ అయింది అనమాట సో అందుకే మెల్లగా వాక్ చేస్తున్నా ఫస్ట్ తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తాను అయితే ఇవాళ ఫుడ్ కూడా నేను ప్రాపర్గా ఏం తీసుకోలేదు మీకు ముందు ముందు చూపిస్తాను అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేనేం తింటున్నాను మీరు మీరు అదే తినాలని లేదు లేకపోతే ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నానో అదే చేయాలని లేదు ఇదేంటంటే జస్ట్ నేనేం చేస్తున్నా నేనేం తింటున్నా అని చెప్పేదానికే డైట్ అంటే కంప్లీట్గా అసలు బయట ఫుడ్ తినకూడదు లేకపోతే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని నేను చెప్పట్లేదు నేనేం చెప్తున్నానంటే నా ఉద్దేశం ఏంటంటే డైట్ అంటే సో అన్నం తినండి చపాతి తినండి ఏదైనా తినండి క్వాంటిటీ బేస్ చేసుకొని కొంచెం మంచిగా హెల్తీగా తినడానికి ట్రై చేయండి అట్లీస్ట్ వర్కౌట్ చేసినప్పుడైనా అంతేగాని నేను బిర్యానీ తినద్దని చెప్పను అట్లాంటివి చెప్పాను బిర్యానీ కూడా మీకు తినాలనిపిస్తే తినండి బట్ క్యాలరీస్ కౌంట్ చూసుకోండి ఇప్పుడు సపోజ్ ఒక పూట మీరు బిర్యానీ తింటే మిగతా రెండు పూట్లు దాన్ని మేనేజ్ చేసేటట్టు అట్లా కొంచెం హెల్తీగా కానీ క్యాలరీస్ చూసుకొని తినండి అని చెప్తాను అదే నేనైతే అదే ఫాలో అవుతాను ఫర్ సపోజ్ నాకు ఎప్పుడైనా బిర్యానీ కానీ జంకి తినాలనిపించింది అనుకోండి ఒక పూట మిగతా రెండు పొట్లు నేను దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట సో అది అది నా ఉద్దేశం అంతేకాని నేను ఏం మీరు తినాలని ఏం లేదు ఇంకొకసారి నాకు కుక్ చేసుకునే అంత టైం ఉండదు ఎందుకంటే ఆఫీస్ ఉంటుంది మీటింగ్స్ ఉంటాయి కాబట్టి సో అప్పుడు ఏంటంటే నేను వెంటనే ఫ్రూట్ లేకపోతే క్యారెట్ ఇట్లాంటివి జావా ఇట్లాంటివి తీసుకుంటాను అనమాట అందులోంచి ప్రోటీన్ రాదుగా అంటారు రాదు కానీ నేను ఆ మధ్యాహ్నం మీల్స్లోనో లేకపోతే ఈవినింగ్లోనో కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఒక్కొక్కసారి అసలు ప్రోటీన్ కూడా తీసుకోను మాక్సిమమ్ హెల్తీగా తినడానికే ట్రై చేస్తాను మనం తీసుకునే ప్రతి హెల్దీ ఫుడ్లో ప్రోటీన్ ఉండాలని ఏం లేదు కొన్ని దాంట్లో ఫైబర్ ఉంటుంది సో అట్లా అనమాట అలా న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఇవాళ బెల్లి ప్లస్ ఇది కదా చెస్ట్ అయితే బెల్లీ వర్కౌట్స్ చాలా కష్టంగా అనిపించినాయి సో నేను ఎక్కువ చేయలేదు లేట్గా లేగడం ఒకటి అండ్ ఆల్సో నిన్న నేను సెవెన్ కే తినటం ఆపేశాను కదా సో ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉన్నట్టు అనిపించింది అనమాట లేట్గా లేగడం వల్ల సో ఇవాళ నేను టూ టూ సెట్సే చేశాను త్రీ త్రీ సెట్స్ చేయలేదు ఏ ఎక్సర్సైజ్ త్రీ సెట్స్ చేయలేదు ఓన్లీ టూ సెట్స్ చేశాను రిపిటేషన్స్ మాత్రం ఆ రోబోతో కలిపి చేశాను అనమాట తను రిపిటేషన్స్ చేస్తే నేను అన్ని చేశాను బట్ త్రీ సెట్స్ చేయలేదు టూ సెట్స్ చేశాను అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు లాంగ్ లెంత్ వీడియోస్ ఓకే అంతసేపు చూడటం అనిపిస్తే నేను ఇది మొత్తాన్ని డే మొత్తాన్ని షార్ట్ వీడియోలో పెడతాను ఐ మీన్ షార్ట్స్లో చేసి పెడతాను కాకపోతే ఇంత డీటెయిల్గా చెప్పడం అవ్వదన్నమాట ఎందుకంటే వన్ మినిటే ఉంటుంది కదా ఇఫ్ ఆర్ ఓకే విత్ లాంగ్ వీడియోస్ అంటే లాంగ్ వీడియోసే కంటిన్యూ చేస్తాను కానీ అడిగినంత మంది కూడా చూడలేదేమో లాంగ్ వీడియో అని నాకు అనిపించింది మేబీ నోటిఫికేషన్స్ వచ్చాయో లేదో నాకు తెలియదు సో మీరు కూడా మీరు కూడా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసి చేశాను అని కొంతమంది కామెంట్లో పెడుతున్నారు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎవరిని ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు మోటివేట్ చేయట్లేదండి జస్ట్ నేనేం చేస్తున్నానో అదే చెప్తున్నాను నేనేమి న్యూట్రిషనిస్టో లేకపోతే ప్రొఫెషనల్ ట్రైనరో కాదనమాట మీ ఎవరికైనా అడ్వాన్స్ ఇవ్వడానికి జస్ట్ నేనేం ఫాలో అవుతున్నానో అది మాత్రమే చెప్పగలను ఎందుకంటే దాని మీద మాత్రమే నాకు నాలెడ్జ్ ఉంది మిగతా అది నేను చెప్పలేను అంటే జనరలైజ్ చేసి చెప్పలేను సో ఇంకొకటి మీరు నేను కొంతమంది అడుగుతున్నారు ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్స్ ఏమైనా యూజ్ చేస్తారా అని నేను నేను ప్రోటీన్ పౌడర్ ఎక్స్టర్నల్గా ఏం తీసుకోను జస్ట్ ఫుడ్లోనే ఉండేటట్టు చూసుకుంటాను మీకు చెప్పినట్టు నేను ఒక్కొక్కసారి ప్రోటీన్ కూడా తీసుకోను అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోను కొన్నిసార్లు కంపల్సరీ తీసుకుంటాను కొన్నిసార్లు కుదిరి కుదిరినట్టు అట్లా అయితే డైట్ అంటే మీరు అన్నం మానేయండి అట్లా నేను నాకు అనిపించదు నాకెందుకు అంటే ఇప్పుడు ఇది మనం మనం బతికున్న నాళ్ళు ఇట్లాంటిది తినాల్సిందే సో దానికోసం ఒక పది పదిహేను రోజుల కోసం నేను ఏదో ఒక డైట్ చేసేసి అంటే ఫ్రూట్ డైట్ అని ఇట్లాంటి డైట్స్ చేసేసి తర్వాత మళ్ళీ నార్మల్కి రావడం నాకు ఇష్టం లేదు సో నేను నార్మల్గా ఏం తినగలుగుతానో నేను అదే తినడానికి ట్రై చేస్తానన్నమాట సో ఇక్కడ నాకు పెట్టుకోవడానికి దిండు లేదు అందుకే మా చెల్లి టెడ్డి వారు తీసుకున్న ఆమె గొడవ పడుతుంది పాపం బుడ్డి నేను ఎందుకు పెట్టుకుంటున్నావు అని కానీ అంత చిన్న దిండు మా దగ్గర లేదనమాట సో అందుకే టెడ్డీని పెట్టుకున్నా ఇదైతే టఫెస్ట్ వర్కౌట్ నేను చెప్పాల్సింది బాగా టక్ చేస్తుంది అనమాట టమ్మీ దగ్గర అంత పెయిన్ కొంచెం పెయిన్ వస్తుంది అండ్ ఆల్సో సో పక్క ఆకలేస్తూ ఉందనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దామని చెప్పి అలా చేస్తున్నాను అండ్ ఇక్కడ అయిపోయింది కదా ఇంక ఫుల్ హ్యాపీ మా చెల్లి నేను డాన్స్ చేస్తున్నాం అనమాట ఆ మెటవైపు ఉంది అండ్ ఇంక ఫుల్ అయిపోయాక నేను ఇంక వాటర్ తాగుతున్నాను ఇప్పుడు కొంచెం బాడీని కూల్ డౌన్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అయితే స్కిప్పింగ్ కూడా ఇవాళ నేను టూ హండ్రెడ్ కూడా చేయలేదు అసలు ఈ హండ్రెడే చేద్దామా వద్దా అనే డైలమాలో ఉన్నానమాట సో ఫైనల్గా అయితే హండ్రెడ్ అయితే చేశాను మాక్సిమం ట్రై చేస్తాను నన్ను నేను పుష్ చేసుకోవడానికి మీ దయ వల్ల ఏంటంటే ఇట్లా రోజు వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే నేను యాక్చువల్గా ఇవాళ నన్ను నేను పుష్ చేసుకున్నాను అనమాట అంటే చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నా కానీ మీకు ఎట్లన వీడియో పెట్టాలి కదా అనే ఉద్దేశంతో సో ఇంకా నన్ను నేను పుష్ చేసుకొని వర్కౌట్ చేశాను ఎందుకంటే లేట్గా లేచాను అప్పటికే లెవెన్ అయిపోయింది ఒక పక్క ఆకలేస్తుంది ఓపిక లేదు బట్ కానీ ఏంటంటే అనమాట సో ఇది నాకు బెనిఫిట్ మీ వల్ల మీ అందరి వల్ల నాకు బెనిఫిట్ ఒక్కొక్కసారి స్కిప్ చేసేస్తాను అట్లా బద్దకంతో సో ఫైనల్గా అయితే బాడీని కూల్ డౌన్ అనమాట ఇట్లా చిన్న చిన్నవి మనకి నేను చేసేవే కాదు మీకు ఇంకా గూగుల్లో యూట్యూబ్లో దొరుకుతాయి ఎట్లాంటి ఎక్సర్సైజెస్ మీకు ఎలాంటివి కావాలి అట్లాంటివన్నీ దొరుకుతాయి సో చూసుకొని మీరు చేసుకోండి నేను చేసేవే చేయాలని లేదు మీకు ఏది నచ్చితే అది అంటే మీకు ఇప్పుడు పర్టికులర్ లోవర్ బాడీ తగ్గాలి లేకపోతే అప్పర్ బాడీ తగ్గాలి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా సో అలాంటివి చూసి చేసుకోండి అనమాట ఇక్కడ నేను మా చెల్లితో డిస్కషన్ పెడుతున్నా సెవెన్ థర్టీకి నీ వల్ల లేట్గా లేచానని చెప్పి అయితే నేను ఫుల్ బాడీ ఎందుకు చేస్తున్నానంటే చాలా డేస్ అయింది కదా ఫస్ట్ ఫుల్ బాడీకి కొంచెం బాడీకి అలవాటు పడితే మెల్లగా ఇంకా అప్పర్ బాడీ అని లోవర్ బాడీ అని ఆర్మ్స్ అని చెస్ట్ అని ఇట్లా సపరేట్ సపరేట్గా కాన్సన్ట్రేట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఫుల్ బాడీ వర్కౌట్ స్టార్ట్ చేశాను ఐ డోంట్ నో నేను ఇది వీక్స్ కంటిన్యూ లేదా కూడా నాకు తెలియదు సో సో మధ్యలో పీరియడ్స్ వస్తాయి కాబట్టి బ్రేక్ వస్తుంది సో అదనమాట అయితే నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ తీసుకుంటున్నాను త్రీ ఎగ్స్ బాయిల్ చేశాను కానీ అందులో ఒక ఒకటి మాత్రమే ఎల్లో తింటాను మిగతా టూ ఎగ్స్కి ఎల్లో తీసుకోను ఓన్లీ వైటే తీసుకుంటాను ఇక లోబియా నిన్న రాత్రి నాన్ పెట్టాను అనమాట మధ్యాహ్నం లంచ్లోకి యాడ్ చేసుకుందామని చెప్పి సో హాలిడే వస్తే చాలా ఇదైపోతుందండి సో ఆ గుడ్లు ఉడికే లోపు నేను ఇంకా ఒక యాపిల్ తీసుకుంటున్నాను ఎందుకంటే బాగా ఆకలిస్తుంది లెవెన్ థర్టీ అయింది మామూలుగా అయితే అసలు ఆ ఎగ్స్ కూడా తినద్దు అనుకున్నా కానీ చాలా ఆకలిస్తుంది ఇంకేం తీసుకోకపోతే బాడీ చచ్చిపోద్ది అనిపించింది సో ఫస్ట్ అయితే యాపిల్ తీసుకున్నా తర్వాత అండ్ ఎగ్స్ తీసుకున్నాను ఇంకా మధ్యాహ్నానికి ఆ లోబియా అనేవి ఉడకపెడుతున్నాను ఉడకపెట్టాను అనమాట అవి పక్కన ఉడుకుతూ ఉన్నాయి ఆఫీస్ ఉంటేనే నేను ప్రాపర్గా మంచిగా ఫుడ్ తీసుకోవడం వాకింగ్ చేయడం చక్కగా వర్కౌట్ చేయడం ఫ్రెష్ అవ్వడం ఇట్లాంటివన్నీ రొటీన్లో ఫ్లోలో వెళ్ళిపోతాయి ఎప్పుడైనా హాలిడే వస్తే చాలా బద్దకంగా ఇదిగా కూర్చుంటాను సో నేను ఎప్పుడు నాకు వచ్చినా నేను బ్రేక్ఫాస్ట్ చేసేపటికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది అనమాట సో ఇంకా అవి తినేసి చక్కగా టీవీ చూస్తా కూర్చున్నాం మధ్యాహ్నం మా మమ్మీ చికెన్ చేసింది అండ్ ఆల్సో పుట్నాల పొడి చేసింది అంటే కందిపొడి లాంటివి చేసింది అనమాట సో నేను కొంచెం రైస్ తక్కువే పెట్టుకున్నా ఎందుకంటే నాకు అసలు తినుబుద్దు అవ్వట్లేదు లేట్గా తిన్నాను కదా బ్రేక్ఫాస్ట్ చేశాను కదా సో చారు కూడా చేసింది సో నేను మూడు ముక్కలు చికెన్ వేసుకున్నాను ఎందుకంటే చికెన్ కూడా తినబుద్ది అవట్లా లోబియా తిన్నాను అండ్ ఆల్సో కొంచెం రైస్ తీసుకున్నాను ఎక్కువ రైస్ తినబుద్ది అవ్వలేదు ఈరోజు ఏంటో అంత లేజీ లేజీగా అనిపించింది సో మనం అన్ని డేస్ పర్ఫెక్ట్గానే వర్కౌట్ చేయాలి పర్ఫెక్ట్గానే తినాలి అని నేను అనుకోను కానీ ఉన్న ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఎంతో కొంత ఎంతో కొంత వర్కౌట్ చేయడం ఎంతో కొంత ఫుడ్ చూసుకొని తినడం అట్లాంటివి చేస్తాను ఇంకా ఈవినింగ్ అయ్యేప్పటికి మధ్యాహ్నం అంతా చక్కగా టీవీ చూస్తా కూర్చున్నాను ఈవినింగ్ అయ్యేప్పటికీ వేరే చోటకి వెళ్ళాలంటే ఇంకా టీ తాగుతున్నాను నేను టీ తాగేపటికే సెవెన్ అయింది ఇంకా ఇదే లాస్ట్ మీల్ అనమాట ఈ డేకి బికాజ్ నాకు ఇంకేం తినబుద్దు అవ్వట్లేదు ఒకవేళ ఆకలి వేస్తే అప్పుడు నేను ప్రోటీన్ బార్ కానీ ఏదైనా ఫ్రూట్ కానీ తీసుకుంటాను అంతే ఇంక వీడియో బాయ్ బాయ్